ఇక డీటెయిల్స్ చూద్దాం. పార్లమెంట్ సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు సమర శంఖం పూరించారు. తెలంగాణ అంతటా కలియదిరిగేందుకు పోరుబాటకు రూటు ఖరారు చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. 17 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఆయన రోడ్ షోలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 నుంచి 6 గంటలకు ఒక పట్టణంలో రోడ్ షో నిర్వహించి రాత్రి 7:30 గంటలకు మరో పట్టణంలో జరిపేలా బీఆర్ఎస్ పార్టీ ఆయన షెడ్యూల్ను ఖరారు చేసింది. 1-2 సార్లు మినహా కేసీఆర్ ఇంటి నుంచి బయలుదేరాక 17 రోజుల పాటు ఆయన రోడ్ షో నిర్వహించిన పట్టణంలోనే బస చేసే విధంగా ప్రణాళిక సిద్ధమైంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అనుసరించే వ్యూహాన్నే ఈసారి పాటించనుండటం విశేషం. ఉద్యమ సమయంలో రాష్ట్రమంతా రోడ్ షోలు నిర్వహించి ప్రజా చైతన్యాన్ని కూడగట్టినట్లే ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ సమీకరించేలా ముమ్మర ఏర్పాట్లు చేయనున్నారు. ఒక్క సిద్దిపేటలోనే బహిరంగ సభ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లోనూ కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండటం వల్ల పార్టీ అధినేతను కలుసుకోలేకపోయామనే పార్టీ శ్రేణులకు ఉద్యమ సమయంలో అనేక సందర్భాల్లో తనతో కలిసి నడిచిన ఉద్యమ సహచరులు మేధావులతో కేసీఆర్ కరచాలనం చేసేలా ఆయన షెడ్యూల్ రూపొందించారని పార్టీ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగానే కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ఆ రోజు రోడ్ షో ముగిసిన అనంతరం అదే పట్టణంలో బస చేసి ఆ మరుసటి రోజు అందరినీ కలవటమే కాకుండా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే విధంగా ఆయన షెడ్యూల్ను రూపొందించడం విశేషం. తద్వారా ఇటు పార్టీ శ్రేణుల్లో సమాజంలోని వివిధ వర్గాల్లో కేసీఆర్ మాకు దూరమయ్యారు అనే అపోహను పోగొట్టి అన్ని వర్గాలను దగ్గర కానుండటం మరో విశేషం. పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించే రోడ్ షోల కోసం బస్సు రోడ్ షో వాహనాలు సిద్ధమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు చేపట్టనున్న బస్సు యాత్రకు అన్ని రకాల అనుమతులు ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సీఈఓ వికాస్ రాజుకు విజ్ఞప్తి చేసింది. శనివారం బీఆర్కేఆర్ భవన్లో సీఈఓను ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ ఎల్ రమణ, టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయాన్ని కార్యదర్శి రమేష్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు.